హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ హీరో హీరోయిన్ అంతా ట్విట్టర్లో రోజుకో పోస్ట్ పెడుతూ ఉంటే రామ్ చరణ్ మాత్రం దాని జోలికే రాలేదు. కేవలం ఫేస్బుక్లో మాత్రమే అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఉంటారు. ఆ పోస్టులకి చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే రామ్ చరణ్ తేజ్ క్రేజ్ మామూలుగా లేదు. మగధీర, రంగస్థలం వంటి చిత్రాల తర్వాత బాలీవుడ్లో రామ్ చరణ్కి అవకాశాలు బాగా పెరిగాయి. RRR మూవీలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో NTR కొమరంభీం పాత్రలో నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2020 జూలై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ వర్గాలు ఇప్పటికే ప్రకటించేశాయి. సో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. ఆల్వేజ్ రామ్ చరణ్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. ఆల్వేజ్ రామ్ చరణ్ అనే పేరుతో అకౌంట్ వెరిఫైడ్ కూడా అయ్యింది. అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే 100,000 మందికి పైగా ఫాలో అవుతుంది. ఖాతా తెరిచిన తర్వాత వెంటనే RRR సినిమాకు సంబంధించిన ఫోటో కూడా పెట్టారు. ఇప్పటి వరకు రామ్ చరణ్ కు ఫేస్బుక్ ఖాతా ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా అకౌంట్ ఓపెన్ చేయడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. త్వరలోనే ట్విట్టర్ ఖాతా కూడా తెరవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మరోవైపు రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ లో చేరడంపై అక్కినేని యంగ్ హీరో అఖిల్ కూడా స్పందించారు. వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ RC, దిస్ ఈజ్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ అని కూడా కామెంట్ చేశారు. సో ఏది ఏమైనప్పటికీ రామ్ చరణ్ త్వరలోనే ట్విట్టర్ ఖాతా కూడా ఓపెన్ చేయబోతున్నారని ఆయన అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేయండి. అండ్ అలాగే చూస్తూ ఉండండి.